ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్నా సవ్వోదయం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం బలమెవ్వడు కరిబ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యను గావన్ బలమెవ్వడు బలమెవ్వడు నాకు నీవు బలమౌ అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో శరణాగతి చేస్తూ ఈ శ్రావణ మాస కృష్ణపక్షాన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఆయన యొక్క లీలామృతాన్ని ఆస్వాదిస్తూ ఈ శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా ఆ పరమాత్మ యొక్క లీలామృతాన్ని కొంత మనం ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం బలమెవ్వడు కరి బ్రోవను కరి అంటే ఏనుగు ఎంతో బలగము బలము ఉన్నటువంటి ఏనుగు తన యొక్క సామ్రాజ్యంలో ఒకనొక చిన్న కొలనులోకి దిగి దాహం తీర్చుకుంటూ ఉంటే మొసలి చేత చిక్కబడినది తన బలం తగ్గిపోయినది తన బలగమంతా కూడా తనని వీడి వెళ్ళిపోయినది ఇక ఎవ్వరూ లేరు కేవలము కన్నుల ఎదుట మరణము మాత్రమే కనిపిస్తూ ఉన్నది అటువంటి సందర్భంలో ఆ ఏనుకి ఎవడైతే బలంగా నిలిచాడో వాడు నా జీవితంలో నాకు బలం అంటున్నాడు కవి బలమెవ్వడు కరి బ్రోవను ఏ ఒక్కరూ కూడా లేనటువంటి ఎవ్వరూ కూడా సహాయం చెయ్యడానికి కూడా తన చెంత లేనటువంటి సమయంలో ఎవరైతే బలంగా ఉన్నాడో వాడు నాకు బలమండి అంతేకాదు బలమెవ్వడు పాండు సుతుల భార్యను గావన్ కేవలం తన కుటుంబం వారే తన బంధువర్గమే తనల్ని అవమానించడానికి ఎదురుగా వచ్చేస్తూ ఉంటే తనకు పంచప్రాణాలైనటువంటి పంచ పాండవులు నిస్సహాయులై ఒక దగ్గర కూర్చొని ఉంటే ఆ సందర్భంలో ఆ పాండవుల యొక్క భార్య అయినటువంటి ద్రౌపదికి ఎవరైతే బలంగా నిలిచి ఉన్నారో వాడే నాకు నా జీవితంలో ఎల్లవేళలా కూడా బలము అంటున్నావు కరి బ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యనుగావన్ బలమెవ్వడు రవి సుతునకు సొంత అన్న అయినటువంటి వాలి తమ్ముణ్ణే చంపడానికి వచ్చేస్తూ ఉంటే ఇక ఏమిటండి అటువంటి సమయంలో కూడా ఎవడైతే బలంగా నిలిచి ఉన్నాడో వాడే కదా నిజంగా నాకు బలం అందుకే బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకు నీవు బలమవు కృష్ణ వీళ్ళందరూ కూడా వీరు పడినటువంటి కష్టాలు సామాన్యమైనటువంటివి కాదు తన బలగమంతా కూడా విడిచి వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్నటువంటి ఆ గజేంద్రుడికి పరమాత్మ బలంగా నిలిచాడు తన వారే తనని అవమానించడానికి వస్తూ ఉంటే తన పంచప్రాణాలైనటువంటి తన యొక్క భర్తలు చెంతే ఉన్నా సరే నిస్సహాయులై ఏమీ చేయలేనటువంటి తరుణంలో అదే పరమాత్మ బలంగా వచ్చాడు సొంత అన్నే తన యొక్క మరణాన్ని కోరి ఎదురీడి వస్తూ ఉంటే అటువంటి సందర్భంలో కూడా సుగ్రీవుడికి తానే బలమై నిలిచాడు అలా అందరికీ బలమై నిలిచిన వాడు ఎవడో వాడే నాకు జీవితంలో ప్రతి ఒక్క క్షణము కూడా అపరిమితమైనటువంటి బలము అని చెప్పి మనం ఎప్పుడైతే మనస్సులో అనుకుంటామో ఆ బలం సకల ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సరే మనల్ని చాలా దృఢంగా ఉండేలాగా చేస్తుంది ప్రతి ఒక్క మార్గంలో కూడా మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది కనుక ఆ బలాన్ని మనసారా మనం నమ్ముకుందాం ఆ బలం నిరంతరము కూడా మన వెంట ఉండాలి అని చెప్పి ఈ రోజున మనసారా ఈ శుభోదయ సమయాన శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేద్దాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వేంకటేశాయ